నిజాం వచ్చినా, కాంగ్రెస్ పాలకులు వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, ఇంకొక పార్టీ వచ్చినా, సిద్ధాంత పరంగా భిన్న అభిప్రాయాలు ఉన్నా, రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నా, తెలంగాణ అభివృద్ధిలో, హైదరాబాద్ నగరం అభివృద్ధిలో ఏకాభిప్రాయంతో ముందుకెళ్ళినాం కాబట్టి పులిపుడుక్షాయి నుంచి మొదలు పెడితే ఈనాడు రేవంత్ రెడ్డి వరకు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వాలు మారుత మా విధానాలు మారో, ఇంకా మెరుగైన విధానాలతోని మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలన్నదే మా ఆలోచన. ఎవరికైనా ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉన్నా వాటిని తొలగించండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో మెరుగైన స్థానం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది, అన్ని రకాలుగా అభివృద్ధి పదం వైపు నడిపించే నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు తెచ్చి తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 60% వీటి మీదనే ఆధారపడితే ఈనాటి ప్రభుత్వం 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వస్తేనే ఇంత అభివృద్ధి జరిగితే. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రణాళిక చేసినాం. ట్రిపుల్ ఆర్ వచ్చేసి 350 కిలోమీటర్లు హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మణిహారం అయితే రీజనల్ రింగ్ రోడ్డు వడ్డానం అవుతుంది, తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. అందరం రేవంత్ రెడ్డి అధికారులు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ అభివృద్ధిలో రేవంత్ తనదైన ప్రత్యేక ముద్ర వేసి పేదలు, రైతులు మరియు విద్యార్థుల ఎదుగుదలలో, ఉపాధి కల్పనలో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి దిక్సూచిగా నిలవాలని, ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.